ఇక నుంచి ప్రతి నెల తెలంగాణ రాష్ట్రానికి అమిత్ షా ప్రతి నెల వచ్చి ఏం చేస్తారని షాక్ అవుతున్నారా? కానీ ఇది నిజం. ఎలక్షన్స్ అయ్యే వరకు ప్రతి నెల 2 రోజులు నెలకు కేటాయిస్తారు. అంటే ఇక నుంచి పార్టీ కార్యకలాపాలన్నీ అమిత్ షా కనుసన్నల్లోనే జరుగుతాయి. వచ్చే నెల 2 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో 3వ విడత ప్రజా సంగ్రామ యాత్రను ఉమ్మడి నల్లగొండ, వరంగల్ జిల్లాల పరిధిలోని 13-14 నియోజకవర్గాల్లో 20-25 రోజుల పాటు జరపనున్నారు. ఈ పాదయాత్ర ముగింపు సందర్భంగా వరంగల్లో నిర్వహించే బహిరంగ సభకు అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. సంజయ్ పాదయాత్రతో పాటు రాష్ట్రం మొత్తం చుట్టి వచ్చేలా బైక్ ర్యాలీలు చేపట్టాలంటూ గతంలోనే అమిత్ షా పార్టీని ఆదేశించారు. అందుకు అనుగుణంగానే గురువారం నుంచి 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్య నేతల బైక్ ర్యాలీలను రాష్ట్ర పార్టీ ప్రారంభించింది. త్వరలోనే మరో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ర్యాలీలు మొదలు పెట్టనుంది. ఈ ఏడాది చివరిలో 5-6 విడతల్లో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలను చుట్టి వచ్చేలా బైక్ ర్యాలీలను చేపట్టనున్నారు. జాతీయ పార్టీ ఆదేశాల మేరకు నెలలో 20 రోజులు బండి సంజయ్ పాదయాత్ర, 10 రోజులు బైక్ ర్యాలీలు నిరంతరం నిర్వహిస్తూ గ్రామస్థాయి వరకు టీఆర్ఎస్ వ్యతిరేక ప్రచారం, మోడీ సర్కార్ విజయాలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తీసుకెళ్లాలని నిర్ణయించారు. సో టోటల్గా ఇది అన్నమాట కథ కమిషు. మరి చూశారు కదా అమిత్ షా గారి మంత్లీ విజిట్ టార్గెట్స్. మరి ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ బాయ్ బాయ్.